మాకు 2 మంత్స్ అయ్యిందని తెలుసు ఓకే బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు బెంగళూరు ఎవరు ఉన్నారు బెంగళూరు మా సిస్టర్ ఉన్నారండి ఒక బ్రదర్ ఉన్నారు అక్కడ బెంగళూరు ఎప్పుడు వెళ్ళారు ఆయన మా సిస్టర్ డాటర్ డెలివరీ టైం అని వెళ్ళారండి మా సిస్టర్తో కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొలాప్స్ అవడం జరగడం జరిగిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అవ్వటం అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకా ఏమి నయం కాకపోవటం తో ఇక్కడికి తీసుకురావటం జరిగింది అంతే ఉదయం 11:30 12 జరిగింది ఓకే మీకు ఈ విషయం తెలిసిన తర్వాత మీ బ్రదర్స్ సిస్టర్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు తెలిసిన తర్వాత కాదు నేను 2 మంత్స్ నుంచి ఆయనతోనే ఉంటున్నాను కంటిన్యూగా ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ మా ఆయనతోనే ఉన్నాము బెంగళూరులో ఉన్న బ్రదరు సిస్టరు నేను మా ఫ్యామిలీస్ ఆయనతోనే ఉంటున్నాం ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెన్నై చేరిపోయారు మధ్యాహ్నం అందుకు మేమేంటంటే మురళీమోహన్ గారు మా మంచు వినేష్ విష్ణు గారు అందరూ చెప్పడం జరిగింది సర్లే మాది ఆయన తెలుగులోనే ఉన్నాడు గుర్తింపు యాక్టరు తాత యాక్టర్ అందరికీ తెలిసిన వాడు ఇక్కడ కూడా కొంతసేపు ఉంచేసి చెన్నై తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత అక్కడ కూడా జరిపిస్తామని ఎప్పుడు అనుకుంటున్నారు సార్ అంత్యక్రియలు ఎప్పుడు ఎలా జరుగుతాయి సార్ చెన్నైలోనే ఓకే శరత్ బాబు గారు నటించినటువంటి సినిమాలు ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి వాటిలో మీకు నచ్చి మీ మనసు కత్తుకున్నాయి చెప్పాలంటే గుప్పుడి మనసు ఉందండి సితార ఉంది సాగర సంగమం ఉంది యమకింకరుడు ఉంది స్వాతి ఉంది అలా చెప్పుకుంటూ పోటీ బోల్డ్ ఉన్నాయి సార్ లిస్టు చాలా పెద్దది ఆయన చేసే క్యారెక్టర్లు అలాంటివి అంతే ఫస్ట్ మీరు ఎంతమంది పిల్లలండి మొత్తం ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నారండి మేము 8 బ్రదర్స్ అండ్ 5 సిస్టర్స్ సార్ శరత్ బాబు గారు 3వ వాడు నేను 6వ వాడిని అందరూ ఒకే ఊర్లో ఉన్నాం మాది జాయింట్ ఫ్యామిలీ ఎక్కడున్నా ప్రతి ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి అన్నిటికి కలుసుకుంటాం ఆయనకి టైం దొరికినప్పుడు 6 మాసాలు ఎప్పుడు వచ్చినా ఇంట్లోనే అందరితో గడుపుతారు సార్ ఆర్టిస్ట్గా అందరికీ తెలుసు నటుడిగా వెండి తెరపైన ఎన్నో వైవిధ్యమైన క్యారెక్టర్లు చేశారు ఆయన గురించి అందరు తెలుసు బట్ వ్యక్తిగతంగా అన్నదమ్ములతో మీకు ఎలా ఉండేవాళ్ళు మీ మధ్య అనుబంధాలు ఉండేవి అందరితో ప్రేమగా ఆప్యాయంగా ఫ్రెండ్లీగా ఓ బ్రదర్గా కాకుండా ఫ్రెండ్లీగా అందరితో క్లోజ్గా ఉండేవాళ్ళండి అందరికీ మంచి చెడ్డలు సలహాలు ఇవ్వడం ఇది ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఆ బిజినెస్ బాగుంటుంది ఇందులో నీకు మెచ్యూరిటీ బాగుంటుంది ఇవన్నీ అన్నీ చెప్తుండేవారండి ఫ్యామిలీ మెంబర్స్కి అది ఆయన లేకపోవడం మా అందరి పెద్ద లోటేనండి ఓకే ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్యామిలీకి సంబంధించిన మీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సెటిల్డా అందరూ సెటిల్డ్ మా పిల్లలు కూడా అందరూ సెటిల్డ్ సార్ ఎవరు బిజినెస్ లేదు నేను కాదు అందరూ సెటిల్డ్ బ్రదర్స్ అండి ఎలా లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని మీతో చెప్తుండేవాళ్ళు చెప్పేవాడండి అందరితోనే కలిసి మెలిగి ఉండాలి అందరూ జాయింట్ ఫ్యామిలీ మనం ఇంకా ఉండాలి విడిపోకూడదు ఎప్పటికెలాగే ఉండాలి మన అమ్మ నాన్న యాంబిషన్ ఇదే మనం అందరం కలిసి ఉంటేనే అందరికీ మనం బలంగా కనబడతాం ఏ ఒక్కరు నుంచి బయటికి వెళ్ళకూడదు ఇదే చెప్పేవాళ్ళం ఇంట్లో అందరికీ మనందరం ఒకగా ఉండాలి జరిగిన కోపాలు తాపాలు అందరికీ వస్తుంటాయి పోతుంటాయి బ్రదర్స్లోని అవి ఆ టైంకే తర్వాత మరి ఏమి ఉండకూడదు ఎవరికి అని ఎప్పుడు మీ సలహాలు మంచి చెప్పేవాడు ఓకే మీరు 13 మందిలు మీరు ఎన్నో వారు శరత్ బాబు గారు ఎన్నో వారు మీ పేరు శరత్ బాబు గారు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్ అండి ఆయన 3వ వాడు నేను మనోజ్ కుమార్ దీక్షిత్ అండి నేను 6వ వాడిని ఓకే ఇప్పుడు మీ బ్రదర్స్ అందరూ మీరే వచ్చారా మీ బ్రదర్స్ అందరూ బ్రదర్స్ అందరూ చెన్నైలో గట్టి ఉన్నారండి అందరూ అక్కడే చేరిపోయారు ఫైనల్గా ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకి అలానే సౌత్ ఇండియన్ ప్రేక్షకులకి శరత్ బాబు గారు తరపున శరత్ బాబు గారు వాయిస్గా మీరేం చెప్పదలుచుకున్నారు శరత్ బాబు వాయిస్ అంటే ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన అభిమానులకి నా అభిమానం ధన్యవాదాలు తెలుపుతాను వాళ్ళు ఇచ్చిన ప్రేమ అభిమానంతో ఆయన ఎదగడానికి కారణం కూడా చెప్పచ్చు అది అంతే సార్ థ్యాంక్ యూ ఇది చూసాం కదా మనోజ్ దీక్షితులు వాళ్ళ తమ్ముడు వాళ్ళ బ్రదర్తో ఉన్నటువంటి ఆప్యాయతని అనురాగాలని ఏపీ అంతా పంచుకున్నారు ఎక్స్క్లూసివ్గా పవర్ టు స్టూడియో కెమెరామెన్ సంతోష్తో వేణు